వాట్ ఇస్ ద నేమ్ నాన్ భార్గవ్ నానా భార్గవ్ భార్గవ్ నువ్వు ఎప్పుడు పుట్టావు చాలా జాగ్రత్త వినండి ఎప్పుడు పుట్టావు నాన్న జనవరి 1 ఓ జనవరి 1 న్యూ ఇయర్ న్యూ బార్న్ బేబీ వెరీ గుడ్ బేబీ ఎన్ని గంటలకు పుట్టావు ఐ డోంట్ నో సార్ నీకు ఎన్ని గంటలకు టైం పుట్టావు తెలీదు నో సార్ ఏ ఊర్లో పుట్టావు మా నేటివ్ ప్లేస్ సార్ శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఏ హాస్పిటల్లో పుట్టావు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టావు మీ అమ్మగారి పేరేంటి పద్మ నువ్వు నార్మల్ డెలివరీలో పుట్టావా సిజేరియన్లో పుట్టావా నార్మల్ డెలివరీ సార్ ఎన్ని మీ అమ్మగారు ఎన్ని గంటలకి హాస్పిటల్లో జాయిన్ అయితే నువ్వు ఎన్ని గంటలకు పుట్టావు చెప్పలేదు సార్ మీ అమ్మగారు నేను అడగలేదు కూడా సార్ ఫస్ట్ది కరెక్టా రెండోది కరెక్టా రెండోది కరెక్టే సార్ ఫస్ట్దే కరెక్ట్ మనం జనవరి 1 పుట్టిన తర్వాత భార్గవ్ మనం ఎన్ని గంటలకు పుట్టామో మనం తెలుసుకోలేకపోతే భార్గవ్ నేను చెప్పింది తప్పరేట కరెక్టే సార్ మన కోసం తల్లి ఉదయం అంటే జనవరి 1 నాడు సపోజ్ సాయంత్రం 5 పుడితే తల్లి ఉదయాన్నే వెళ్ళి ఆ ప్రసవ వేదన ఉదయం నుంచి సాయంత్రం దాకా మన కోసం అనుభవించి నరక ప్రాయం అనుభవించి కడుపులో నుండి వేరొక జీవికి జన్మనివ్వడానికి ఆమె పడినటువంటి ఆ 12 ఆఫ్ పెయిన్ని కనుక మనం తెలుసుకోకపోతే మన కోసం 9 పాటు తనకి సర్వాన్ని సర్వస్వాన్ని తిండిని రక్తాన్ని మొత్తం ఎంటైర్ ప్రపంచంలో నా లోపల బిడ్డ తప్ప నాకు ఇంకెవడూ లేడనేటువంటి ధ్యేయంతో దృక్పథంతో కళ్ళలకంటూ నిన్ను కళ్ళారా చూసుకోవాలని నీ తల్లి తపన పడిన తర్వాత ఆ తల్లి పడినటువంటి వేదనని మనం ఎన్ని గంటలకి విడుదల చేసి మనం బయటపడ్డామో భూమి మీద తెలుసుకోలేకపోతే రియల్లీ టెల్ మీ భార్గవ్ ఆర్ వీ ఆర్ ద రియల్ సన్ ఆర్ నాట్ నా ఆలోచన ఒక్కటే ఏంటంటే మనందరం చదువు 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 అనేటువంటి యొక్క ఒక ఓటను పట్టుకొని వేలాడడానికి ముందు మనం తల్లి గర్భం నుంచి బయటొచ్చాం. థ్యాంక్ యూ భార్గవ్ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం అవునంటారు కాదంటారా చెప్పండి అవునా కాదా? ఆ తల్లి మన కోసం ఎంత పరితపించింది, ఆ తల్లి మన కోసం భూమి మీద మనల్ని పెట్టడానికి ఎన్ని బాధలు పడింది, ఎంతమందితో ఎన్ని మాటలు పడింది, ఎంత రక్తాన్ని వృధా చేసుకుందో తెలుసా? ఒక వ్యక్తి 10 నేను ఎప్పుడు ఏ మీటింగ్ చెప్తా, ఒక వ్యక్తి 10 నొప్పి కనుక వస్తే చచ్చిపోతాడు. గుండె నొప్పో బ్రెయిన్ స్ట్రోకో ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఏదైనా గుద్దుకుంటే రోడ్డు హిట్ అయితే రోడ్ యాక్సిడెంట్లో ఎన్ని డెసిబుల్స్ నొప్పి నొప్పి చచ్చిపోతాడు చెప్పాలి? ఎన్ని డెసిబుల్స్? 10 decibels చచ్చిపోతారు. కానీ మనల్ని నార్మల్ డెలివరీలో ఒక తల్లి మనల్ని లోపల నుంచి తన యొక్క గర్భం నుంచి మన బయట పెట్టడానికి 12 ఆఫ్ పెయిన్ భరించి కూడా బతుకుందంటే ఆ తల్లి యొక్క ఫెయిత్ మన మీద ఎంత ఎక్కువ ఉంది. చనిపోవడానికి కూడా అంచుదక్క సిద్ధంగా వెళ్ళి నా బిడ్డకి నేను జన్మ ఇవ్వాలని అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ కన్నులారా చూద్దామని అంతటి ఆశతో అంతటి నొప్పిలో కూడా తాను ఇంకా బతికుండి ఇంకో బిడ్డకి జన్మించిందంటే ఆ తల్లి నిజంగా దేవత కాదా? అందుకు మనం చెప్పలు కొట్టాలి. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.